प्राइस लॉर्ड वेलकम टू तंडी सन्निधि संडे स्कूल चैनल जाम जीसस एंड मी येसु तो नेनु ఈ రోజు మన జామ్లో మంచి పాట అలాగే మంచి స్టోరీ కంటత వాక్యం కూడా ఉన్నాయి. సరే పిల్లలు, మరి అవి నేర్చుకోవాలంటే మనం ఇప్పుడు చిన్న ప్రార్థన చేసుకుందామా? మరి మీరందరూ కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన ప్రభువా, నీకు స్తోత్రం తండ్రి. ఇంతకాలము కూడా మమ్మల్ని నీ సురక్షితమైన రెక్కల నీడలో కాచి కాపాడి భద్రపరచావు. కరోనా టైంలో మమ్మల్ని పోషించావు, మమ్మల్ని సంరక్షించావు. నీకు కృతజ్ఞతలు ప్రభువా. నీతో మేముండటానికి మాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మేము చక్కగా పాటలు అన్నీ నేర్చుకోవడానికి సహాయం చేయమని యేసునామలు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు జామ్లో ఒక పాట నేర్చుకుందామా? సరే పిల్లలు, మరి పాట నేర్చుకున్నారు కదా, మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇంకా యేసు ఏం డౌట్ తీసుకురాలేదు ఏంటి? మమ్మీ, ఆ ఒక డౌట్ ఇంకా రాలేదేంటా అనుకుంటున్నాను. వచ్చేసా అయ్యేంటో చెప్పు. మమ్మీ, నువ్వు చిన్నప్పుడు నన్ను తెక్కొట్టేదాని మమ్మీ. అసలు నాకు ఎంత కోపం వచ్చేది తెలుసా నీ మీద? ఎందుకు? మా మమ్మీ ఎప్పుడు నన్ను కొడతానే ఉంటుంది. అసలు మా మమ్మీ మంచి మమ్మీ కాదు, చెడ్డ మమ్మీ అని నాకు అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ ఒక డౌట్ వస్తుంది మమ్మీ. ఏంటా డౌట్? మళ్ళీ ఒక డౌట్ వస్తుంది. ఎన్ని డౌట్లు వస్తాయో నీకు? అంటే కొన్ని కొన్నిసార్లు నువ్వు మంచి మమ్మీ ఇలాగ అనిపిస్తావు మమ్మీ, కానీ కాదేమో. అంటే నువ్వు మంచి మమ్మీవా చెడ్డ మమ్మీవా? అసలు నువ్వు చిన్నప్పుడు నన్ను ఎందుకు కొట్టావు మమ్మీ? ఒకసారి గుర్తు తెచ్చుకో, నేను ఎందుకు కొట్టాను? గుర్తు రావట్లేదు.
5 రూపీస్ కాయిన్ నువ్వు దొంగతనం పిల్లలు మనం చెప్పొద్దు మమ్మీ 5 రూపీస్ 5 రూపీస్ కాయిన్ దొంగతనం చేసినప్పుడే కదా నేను కొట్టింది అంత కొట్టాలా మమ్మీ అసలు నన్ను చెప్పు అసలు పిల్లల్ని కొట్టే వాళ్ళు మంచి మమ్మీలేనా చెప్పు సరే ఇప్పుడు నేను ఒక స్టోరీ చెప్తాను నేను నీకు మంచి మమ్మీనో కాదో నువ్వే నాకు డిసైడ్ చేసి చెప్పాలి సరేనా ఓకే లెట్ అస్ గో టు స్టోరీ టైం ఫిలోమోను అని ఒక యజమాని ఉన్నాడు పిల్లలు ఆ యజమాని దగ్గర ఒనేసిము అనే ఒక దాసుడు పనిచేయడానికి వెళ్ళాడు అప్పట్లో దాసులకు ఒక చౌపోగి కుట్టిస్తారు యజమాని కింద ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి గుర్తు కోసం దాసుడికి చెవిపోగు కుట్టిస్తారు ఆ చెవిపోగును బట్టి ఇతడు దాసుడు అని గుర్తుంచుకుంటారు పిల్లలు ఒకరోజు ఏమైందో తెలుసా ఫిలోమోను ఎప్పుడు ఒనేసిం చేత చాలా పని చేయించేవాడు ఆ పని చేయటం వల్ల ఒనేసింకి చాలా కోపం వచ్చేది అబ్బా మా యజమాని ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాడు 24 గంటలు పనిచేస్తూనే ఉంటాడు ఛీ నాకు అసలు చాలా కోపం వస్తుంది అని చెప్పి ఒకరోజు ఏమైందో తెలుసా పిల్లలు ఫిలోమోను ధనము తీసుకువచ్చి దాచిపెడుతూ ఉన్నప్పుడు ఒనేసిము దాన్ని చూశాడు అమ్మ బాబోయ్ ఇంత ధనమా ఫిలోమోన్ దగ్గర చాలా నా యజమాని దగ్గర చాలా ధనం ఉన్నది ఎలాగైనా సరే ఏదో ఒకరోజు నేను ఆ ధనమునంతా తీసుకొని ఇతర దేశం వెళ్ళిపోవాలి అప్పుడు నేను ఎంత చక్కగా హాయిగా ఉండొచ్చు ఈ బానిస పని చేసే అవసరమే ఉండదు అని ఆలోచించాడు పిల్లలు అప్పుడు ఏమైందో తెలుసా అవకాశం కోసం కనిపెడతా ఉన్నాడు అవకాశం ఒకరోజు రానే వచ్చింది పిల్లలు అప్పుడు ఏంటబ్బా ఈరోజు మా యజమాని చాలా హడావిడిగా ఉన్నాడు అని చెప్పి ఒనేసిం ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ ధన మళ్ళా తీసుకువెళ్ళి కొంత ధనం అందులో పెట్టి గబగబ హడావిడిలో మర్చిపోయి గబగబ వెళ్ళిపోయాడు పిల్లలు ఏమైందో తెలుసా ఆ తాళం చెవి దానికే ఉంది అప్పుడు ఒనేసిం ఏం చేశాడో తెలుసా ఆహా నేను ఎంత కాలం నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశం ఈరోజు నాకు వచ్చేసింది నేను ఎలాగైనా సరే ఆ ధనాన్ని తీసుకొని దేశాంతరం వెళ్ళిపోతాను ఆహా ఓహో అని చెప్పి చాలా సంతోషిస్తూ అప్పుడు ఏం చేశాడో తెలుసా పిల్లలు ఆ ధనం అంతా ఒక మూటలో మూట కట్టి వేసుకొని వెళ్తూ ఉన్నాడు పిల్లలు అంతకుముందు చాలా దర్జాగా బజారుకి వెళ్ళేవాడు ఒనేసిం బజార్కి వెళ్తా ఉంటే చాలా హ్యాపీగా వెళ్ళేవాడు కానీ ఇప్పుడు ఏమైందో తెలుసా భయపడుతున్నాడు గజగజగజగజగా వణికిపోతున్నాడు ఇలా దాక్కొని చిన్నగా వెళ్తున్నాడు పిల్లలు అయితే అలా వెళ్తూ ఉన్నప్పుడు ఏమైందో తెలుసా ఇద్దరు సైనికులు ఒనేసింని చూసేశారు చూసి ఇతను ఫిలోమోను ఇంటిలో దాసుడు కదా ఏంటి ఇలా భయపడుతూ వెళ్తున్నాడు మనం కూడా వెళ్దాం పదా అని ఆ సైనికులు ఇద్దరు కూడా ఒనేసిముతో వెళ్ళగానే నాకేం తెలియదు నేనేం చేయలేదు అనగానే అప్పుడు ఈ సైనికులకి డౌట్ వచ్చింది పిల్లలు ఏం చేశారో తెలుసా వాళ్ళు ఆ మూటలో ఉన్నవన్నీ తీస్తే అందులో ధనం ఉండగానే ఆ సైనికులు ఏం చేశారో తెలుసా తీసుకువెళ్ళి ఒనేసింని జైల్లో వేసేశారు జైల్లో వేయగానే చాలా ఏడుస్తున్నాడు అయ్యో నేను నా యజమాని దగ్గర పనిచేస్తూ ఉన్నా నా యజమాని దగ్గర కష్టపడుతూ ఉన్నా చక్కగా నేను ఉండేవాడినే ఇక్కడ నేను జైల్లో ఉన్నాను ఇక నా జీవితకాలం అంతా కూడా ఈ జైల్లోనే ఉండాలి అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు అప్పుడేమైందో తెలుసా పిల్లలు చాలా పశ్చాత్తాపడుతున్నాడు చాలా ఏడుస్తున్నాడు చాలా అప్పుడేమైందో తెలుసా పిల్లలు అక్కడికి ఎవరు వచ్చారో తెలుసా పౌలు గారు వచ్చిన తర్వాత అతను చాలా ఏడుస్తూ తనను తాను దూషించుకుంటున్నాడు తనను తాను తిట్టుకుంటూ ఉన్నాడు అప్పుడు పౌలు గారు ఏం చేశారో తెలుసా నాయన ఎవరు నువ్వు అంటే నేను ఫిలోమోను అనే నా యజమాని ఇంటిలో దొంగతనం చేశాను నా పరిస్థితి ఇలా అయిపోయింది అని చెప్పి ఏడుస్తున్నప్పుడు అప్పుడు పౌలు ఏమంటాడో తెలుసా ఒనేసిము నువ్వు భయపడకు ఫిలోమోను నాకు స్నేహితుడే నేను ఇప్పుడే ఫిలోమోనుకి లేఖ రాస్తాను లేఖ అంటే ఉత్తరం రాస్తాను నిన్ను ఖచ్చితంగా ఇక్కడ నుంచి విడిపించి తీసుకొని వెళ్తాడు అని చెప్తాడు పిల్లలు మీకు తెలుసా ఒనేసిములో
పశ్చాత్తాపమే కాదు కానీ ఇంకా ఎప్పుడు కూడా అలాంటి పని చేయకూడదు అనేటటువంటి దృఢమైన నిశ్చయత కలిగి ఉన్నాడు పిల్లలు. అలాగే పిల్లలు, మరి పౌలు గారు ఫిలోమానికి ఉత్తరం రాశారు, ఏమనో తెలుసా? ఫిలోమాను ఇక నుంచి ఒనేసీము ఎప్పుడు కూడా తప్పు చేయడు, ఇప్పుడు ఒనేసీము ఎవరో తెలుసా, నాతో పాటు ఏసైకి జత పనివాడుగా ఉన్నాడు, కాబట్టి నీవు ఒనేసీముని నీ ఇంట చేర్చుకో అని చెప్పి పౌలు గారు ఉత్తరం రాశాడు. పిల్లలు, అప్పుడు ఫిలోమాను వచ్చి ఆ జైలు అధికారులకి ధనాన్ని కట్టి తన దాసుడైన ఒనేసీముని ఇంటికి తీసుకువెళ్ళాడు. సరే పిల్లలు, మరి స్టోరీ విన్నారు కదా, దీనిలో మరి మీకు ఏమర్థమైంది? నేను చెప్తా. ఏమర్థమైంది? నాకు పెద్ద పెద్ద విషయం అర్థమైంది మమ్మీ. ఏంటది? ఏంటంటే, నేను చిన్నప్పుడు దొంగతనం చేశాను కదా, అప్పుడు నువ్వు హాల్లోనే ఉన్నావు, ఈసారి నువ్వు హాల్లో లేనప్పుడు ఓనేసీమ్ వాళ్ళ ఓనర్ ఎలాగే తెలిపోయాడో నువ్వు కూడా బయటికి వెళ్ళినప్పుడు దొంగతనం చెయ్యాలని అర్థమైంది. నీ కథ అర్థమైంది? కాదులే మమ్మీ, ఊరికనే అన్నాను. నాకు ఒక మంచి విషయం అర్థమైంది. ఏంటి అంటే మమ్మీ, నువ్వు చిన్నప్పుడు నన్ను నేను 5 రూపీస్ తీసేశానని చెప్పేసి నువ్వు కొట్టావు కదా మమ్మీ, అలాగే ఇక్కడ ఒనేసిమ్ కూడా తన ఓనర్ దగ్గర దొంగతనం చేశాడు. దొంగతనం చేసినందుకు ఒనేసీముని ఏం చేశారు, పనిష్మెంట్ ఇచ్చారు, అంటే జైల్లో వేశారు. జైల్లో వేసినప్పుడు ఏమైంది ఒనేసీముకి అంటే, బాగా పశ్చాత్తాపడ్డాడు కదా మమ్మీ, నువ్వు చెప్పినట్లు బాగా పశ్చాత్తాపడ్డాడు. అలా ఎందుకు పశ్చాత్తాపడ్డాడు ఒనేసీమ్ అంటే, పనిష్మెంట్ రావడం వల్లనే. మమ్మీ నాకు ఒకటి గుర్తొస్తుంది, ఏంటంటే డాడీ నాతో చాలాసార్లు ఒక మాట అంటాడు, రే బైబుల్లో ఏముందో తెలుసా, కర్రతో కొట్టాలరా మిమ్మల్ని అని ఉందంట. అవునా మమ్మీ? అవును, మాట వినని కుమారునికి బెత్తం వాడాలి అని ఉందిరా. ఓహో, అంటే ఏసై ఇంకా ప్రేమిస్తున్నాడు కదా మమ్మీ. అవును, అంటే మనకి ప్రేమించని వాళ్ళు అయితే ఏం పట్టించుకోరు, ప్రేమించే వాళ్ళు అయితే మనల్ని కొట్టైనా తిట్టైనా మనం బాగుండాలి అని అనుకుంటారు కదా మమ్మీ. అవును, అయితే నువ్వు మంచి మమ్మీవి. ఓ థ్యాంక్ యూ. మరి చూసావా, ఒనేసీము చేసినటువంటి తప్పుకి యావజ్జీవ కారాగార శిక్ష, అంటే ఎప్పటికీ ఆ జైల్లోనే ఉండాలి. ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో, అంటే తను చేసినటువంటి తప్పును దిద్దుకొని మరలా ఇంకా చేయకూడదని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో, అప్పుడు తన శిక్ష కూడా తగ్గించబడింది. ఇక అసలు శిక్షే లేకుండా చేసేసారు. అంతేకాదు పిల్లలు, మరి మీరు కూడా చాలా జాగ్రత్తగా ఎప్పుడూ కూడా దొంగతనం చేయకూడదు. దొంగతనం చేసి తప్పించుకొని తిరిగితే ఖచ్చితంగా మీకు శిక్ష వస్తుంది. కాబట్టి పిల్లలు, ఈ స్టోరీలో మీకు అర్థమైంది కదా ఎప్పుడు కూడా ఏం చేయాలి. ఒకవేళ ఇప్పటికీ కూడా మీరు ఏమైనా దొంగతనం చేస్తే ఏం చేయాలి అంటే, క్షమించమని, పశ్చాత్తాపం కలిగి ఇక ఎన్నడూ చేయను అని మీరు కూడా మీ హృదయంలో దృఢ నిశ్చయత కలిగి ఉండాలి. సరేనా? సరే పిల్లలు, మరి ఇప్పుడు మనము ఒక కంటత వాక్యం నేర్చుకుందామా? సామెతల గ్రంథం 16:17 చెడుతనమును విడచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము, తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. పిల్లలు, మరి నాతో పాటు మీరు కూడా కంటత వాక్యాన్ని చెప్తారా? చెడుతనమును విడచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గం, తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. సామెతల గ్రంథం 16:17 ఓకే పిల్లలు, మరి ఈరోజు మనము ఎంతో చక్కని ఒనేసిం పాఠం నేర్చుకున్నాం, అలాగే పాట నేర్చుకున్నాం, కంటత వాక్యం కూడా నేర్చుకున్నాం. మరి ఇంకా అనేకమైనవి మనం నేర్చుకుందాం పిల్లలు. మరి తండ్రి సన్నిధి సండే స్కూల్ ఛానల్ మీరు మాత్రం ఎప్పుడు చూస్తూనే ఉండండి. ఇంకా మరిన్ని విశేషాలతో మీ ముందుకు నేను వస్తాను. అలాగే గాడ్ బ్లెస్ యూ పిల్లలు, బాయ్.